అందరికీ చేపేం నేను రాజేష్ మహాసన్ ఈ బొగడ బోరుగడ్డగడ్ని లోపల తోసి బొక్కలో తోసి బోగుబండు చేయటం రాష్ట్రం అంతా మీ అందరికీ తెలిసిన విషయమే అయితే వీడి న్యూస్ ఏదైతే ఉందో మీరు ఎక్కడన్నా చూడండి ఏ యూట్యూబ్ ఛానల్లో ఎంత చిన్న ఛానల్లో మాట్లాడినా కూడా మినిమం లక్ష రెండు లక్షలు మూడు లక్షలు మిలియన్స్ అంతమంది చూస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే అండి కూటమిలో ఉన్న పెద్దల కూటమి ప్రభుత్వానికి మాసాన్ని వీడియో నుంచి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో ఎవడైతే ఈ బోరుగడ్లాడి లాంటి ఇలాంటి పనికిమాల కొడుకులు ఉన్నారో వాళ్ళ గనక ఇలా బడితపూ జరిగితే చూసి ఆనందించడానికి రాష్ట్రం అంత సిద్ధంగా ఉంది ఎందుకంటే దాదాపు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి న్యూస్ చూశారు ఎంత చిన్న ఛానల్ మీరు చూడండి కాలితే యూట్యూబ్లో ఎంత చిన్న ఛానల్ అయినా సరే దానిలో లక్ష మినిమం లక్ష అంటే అంత వెయిట్ చేస్తున్నారండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు యాభై ఆరు శాతం ఓటింగ్ కూటమి కట్టబెట్టి ఎవరైతే ఇలాంటి సైకోగాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తొక్కి పెట్టి నారదీయండి అని తిరుగులేని అధికారం కట్టబెట్టారు కాబట్టి ప్రజలు దేనికోసం వెయిట్ చేస్తున్నారు అనేది ఈ గారి అరెస్ట్ని బట్టి పెద్దలందరూ గ్రహించాల్సిందిగా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నానండి అయితే వీడిని లోపల వేసిన తర్వాత అసలు మన టైటిల్ ఏంటండి యథో పనులు చేసేసి దళిత కార్డు ఉపయోగించడం ఇప్పుడు ఒక చిన్న మైనర్ బాలికని రేపు చేసి అని అరెస్ట్ చేయలేకపోతే నేను దళితుడిని నా దళితుడిని కాబట్టి అరెస్ట్ చేస్తున్నాను అంటారా లేకపోతే దొంగతనం చెప్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికేసి ఆ పట్టుకుంటే ఆ ఏ నేను దళితుడు కాబట్టి నన్ను అంటే కుదురుతుందండి చేసిన యదో పనులు చేసేసి ఈవేళ మేము దళితులు అని చెప్పి నంగనాచి కబుర్లు చెప్తున్నారు ఇలా నిజంగా ఒకవేళ ఏమన్నా దళితుల వైపు పోరాడుతూ ఆ క్రమంలో కేసులు గురైతే నేను దళితుల కోసం పోరాడుతున్నాం మేము కాబట్టి దళితులైన మా మీద కేసులు పెడుతున్నారా మాకు ఎస్ఎస్ అట్రాలిటీ చట్టం ఉందని అడిగితే అర్థం ఉంది కానీ చేసిన అన్ని పనికి మల్ల పనులా ఎదవన్న పనులా ఇప్పుడు ఏదైనా చట్టం మేమే చర్యలు తీసుకుంటా ఉంటే ఆ దళితులు మేము దళితులు కాబట్టి మామే చూపిస్తున్నారు ఇదేం పండిరా చట్టం ముందు దళితుడైనా ఓసీ అయినా బీసీ అయినా ఎస్టీ అయినా సమానమే కదా పని చేయకుండా ఉండాలి ఎవడైనా కానీ ఓసీ కానీ బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ పని చేయకుండా ఉంటే చట్టం మీ జోలికి రాదు యథో పని చేస్తే అడుగులేడు ఇడు లేదు వెళ్ళిపోవడమే మొక్కలకు వెళ్ళిపోవడమే డౌట్ లేదు అందులో ఇప్పుడు ఈ బోరుగట్టుగాడు కొత్తగా ఇంకో నినాదం తీసుకొచ్చాడండి వీడు మాట్లాడిన మాటల్ని మళ్ళీ అత్త చూపించలేం కానీ ఇడేమంటాడంటే వైసీపీ నేతలు ఆదేశిస్తేనే తిట్టా అండగా మేము ఉంటాం దళితుడివి మంచి భవిష్యత్తు ఉందంటే దూషించా కానీ ఇప్పుడు ఒక్కడో పరామర్శకు రాలేదు తిట్టిన వాళ్ళను కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరతా అప్రూవర్గా మారతా పోలీసుల వద్ద కన్నీరు పెట్టుకున్న బోరుగ డనిల్ ఉరుగురుగ ఎద్దులో ఉండేడితే చూడడానికి దరిద్రంగా ఉంటుంది నువ్వు నీ దైద్రం వేసాలి నీ దరిద్రం నా కొడక ఎంతెంత ఎగిరి పడిపోయారో ఎదవా ఎదవ నా కొడక నీ మాటలేంటి నీ గడ్డఓడి పెంచుకుని పెద్ద గొంతు వేసుకుని ఇలా వీడియో పెట్టుకుని లాన్ లేపేస్తా ఈ లేపేస్తా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు వేళ ఇంట్లో మాట్లాడేటప్పుడు ఏమైంది రంతానే ఏమైందిరా నీ బుద్ధంతా ఏమైందిరా ఇంకా కూటం ప్రభుత్వం ఇంకా చాలా డీసెంట్గా బిహేవ్ చేస్తున్నారు బాబు నీతోటి అసలు నిన్ను ఎలా చేయాలంటారా రే బోరుగడ్డ నువ్వు మొత్తం రాష్ట్రం అంతా నిన్ను ఒక టాప్ వ్యాన్ ఉంటుంది అంటే టాప్ లేకుండా వ్యాన్ ఉంటుంది నీకు వ్యాన్ కరెక్ట్ నీకు మళ్ళీ ఆటో అయితే సరిపోదు ఆ టాప్ ప్లెస్ వ్యాన్లో నీకు సున్నం బొట్లు ఎట్టి మొత్తం నీ ఒంటి మీద అండర్వేర్ తప్ప ఇంకేమీ లేకుండా చేసి నేను మొత్తం రాష్ట్రం అంతా తిప్పాలరా ఇక మహిళల్ని ఇలా ఇలా తిడితే అలాంటి యదవని ఇలా ఊరేగిస్తారంటే అని నీలాంటి సైకోగళ్ళందరికీ అదొక గుణపాఠం అవ్వాలరా బాబు అసలు చట్టం దానికి ఒప్పుకోవట్లేదు పరిధిలోనే కూటమి ప్రభుత్వం వెళ్ళిపోతుంది కాబట్టి సరిపోతుంది కానీ లేకపోతే నీలాంటి వాడికి అదే కరెక్ట్ ఎంత ఘోరమైన మాటలండి బాబు ఆడలేని వీడలేదు ఎవరు పడితే అండి ఇప్పుడు నాకు నేను వైసీపీ వాళ్ళు తిట్టమంటే తిట్టని అబ్బా వైసీపీ వాళ్ళు తిట్టమంటే ఎవరి ఇంట్లో ఆడలు పెడతా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు తిడతావా వైసీపీ వాళ్ళు తిట్టమన్నారంటే ఇప్పుడు వచ్చాడా జగన్ నీకు జగన్ నీకు బయలు పెట్టాడా నీకు ముందస్తు బయలు ఇప్పించాడా నీకు సుప్రీంకోర్టు నుంచి బయలు ఇప్పించా చెప్పరా నా కొడక్క ఏ ఎక్కడొచ్చాడా జగన్ నీతోటి ఎవడో గట్టి తినమంటాడు ఎదవా నీ పొర ఏమైందిరా ఇవాళ దళితుడు అని గుర్తొచ్చిందట పాపాలు వాళ్ళు వచ్చి మాడుతుంది ఏమంటా మరి ఇంకేం చేయలేవు మేము దళితులు అని అంటుందమ్మా దళితులందరూ అలాంటి యథోపోతుకు బతకట్లేదమ్మా మేము మాట్లాడాం మేము పోరాడాం జగన్ రెడ్డి మీద ఇదే జగన్ రెడ్డి మీద అతను అధికారంలో ఉన్నప్పుడు పోరాడాం అంతేగాని అధికారం అండ చూసుకుని ప్రతిపక్షం మీద నోటుకొచ్చినట్టు రెచ్చిపోలేదు నోటు దూరం తీర్చుకోలేదు జగన్ అధికారంలో ఉన్నప్పుడు అతని మీద మాట్లాడాం జగన్ కేసులు పెట్టినా ఎదుర్కొని నిలబడ్డం తప్ప మా మేము దళితులం కాబట్టి మా మేము కేసేసేటండి అని ఎదవేడు మేము ఏడలేదు ఎందుకంటే న్యాయానికి నిలబడ్డం న్యాయం కోసం పోరాటం అంతే తప్ప ఎవరిళ్లలో నా ఆడవాళ్ళ గురించో పసిపిల్లల గురించో భార్యల గురించి పుట్టుకల గురించి నోటుకు వచ్చినట్టు బాగాతే నీ నేను నాలుగు కోసేయాలరా అసలు నీ నోట్లో శేషం పోయాలిరా అలాంటి ఎదవి రోజు వచ్చి నన్ను వాళ్ళు ఎవరో తిట్టమంటే తిట్టను అంటే అండి అండి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు ఒప్పుకుంటారా ఆడు నేను ఒకటే చెప్తానండి పోలీసు వారికి నన్ను గతంలో వైసీపీ మీద పోరాడకుండా ఆపడానికి నా మీద చాలా చాలా ప్రయోగాలు చేశారు ఇరవై రెండు రోజులు జైల్లో పెట్టారు కేసులు పెట్టారు తిప్పేవోరు షీటర్ అన్నారు ఇవన్నీ కాకుండా నన్ను ఒకసారి పెద్దాపురం పోలీస్ స్టేషన్లో వెళ్ళి అంటే కండిషన్ వెళ్ళాను వెళ్తే సంతకం పెట్టించుకుని పంపించేయాలి అక్కడ సీఏ అని ఒకటి ఉండేవాడు జయకుమార్ ఇప్పటికే గాల్లో ఉన్నట్టున్నాడు వారు పోస్టింగ్ వచ్చింది అది తెలీదు అతను వచ్చి పొద్దున్న పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల కూర్చోమని ఇచ్చింది కండిషన్ అన్నారు కండిషన్ ఎప్పుడు అలగేదండి కోర్టు పొద్దున్నే పది గంటల నుంచి ఐదు గంటలలోకి వెళ్ళి సంతకం పెట్టు రమ్మంది కూర్చోబెట్టాడు బాధపడుతునే కూర్చున్నాను ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయకపోయినా నన్ను తెలగ హింసారేంటి జగన్ మీద పోరాడుతున్నానని ఈ లోపల కాన్షియల్ వచ్చాడండి వచ్చి రాజేష్ గారు ఈ రూమ్లోకి రండి అని సి రూమ్లోకి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళాక ఒక అట్టముక్కు ఇచ్చాడు ఒకటి అట్టముక్క మీద నా పేరు నా తండ్రి పేరు నా క్యాస్ట్ నాకు అక్కడున్న ఒక కేసు వివరాలు చిన్న కేసు ఆ వివరాలు ఇలా పెట్టాడు ఫోటో తీశారు పోలీస్ స్టేషన్లో ఫోటో తీసి ఏమన్నారంటే మీకు ఎస్పీ గారు ఫోటో తీమన్నారెడ్డి అన్నాను ఓకే ఎలా చూశాను దాంట్లో ఏమీ లేదు నా వివరాలే ఉన్నాయి సర్లే ఫోన్లో తీసుకొని అనుకున్నాను కానీ ఆ తీసుకున్నప్పుడు కూడా మనసులో బాధపడుతున్నాను మళ్ళీ కూర్చోమన్నారు కూర్చున్నాను అప్పుడైతే కళ్ళం నీళ్ళు వచ్చే నాకు ఏమై ఏట్రా న్యాయం కోసం నిలబడ్డం కూడా ఇంత నేరమా మాకు అన్యాయం జరుగుతుంది జగన్ రెడ్డి నేను గెలిపించినందుకు మాకు అన్యాయం చేయకని అడిగితే ఇంత దారుణంగా హింసించడా అనుకుంటూ బాధపడుతూనే ఉన్నాను నేను బయటకు వచ్చానండి ఒక రెండు మూడు గంటల తర్వాత వెళ్ళమన్నారు వచ్చాను నేను వచ్చేటప్పటికి మొత్తం సోషల్ మీడియా అంతా ఫోటో అల్చల్ చేస్తుంది ఏంటంటే షీట్ ఓపెన్ చేస్తాడు రాయచేగడ్డి మీద రాజశేట్ దిగో రౌడీషెడ్ ఇగో పలకేటి ఫోటోలు తీస్తారు పోలీసులోని మొత్తం వైసీపీ సోషల్ మీడియా అంతా అదే ఉంది అంటే పోలీసులు అక్కడ నా ఫోటో తీసి వీడిని ఇంకా బదనామం చేయాలి వాడికి ఆడే సూసైడ్ చేసుకునేలా చేయాలని బయటకు అంత చేసి అంత ఘోరంగా టార్చర్ చేసేవారు మమ్మల్ని కానీ నా కొడుకుని ఏం చేశారో కూడా ఇంకా తెలియదు బయటికి ఆడు ఏం మాట్లాడాడో బయట రిలీజ్ చేయండి ఆడు ఆడిచ్చిన వాంగ్మూలాన్ని బయటికి రిలీజ్ చేయండి ఆడి చెప్పిన క్షమాపణ బయటికి రిలీజ్ చేయండి ఆడు కాళ్ళు పట్టుకుంటే ఆ వీడియో కూడా బయట రిలీజ్ చేయండి ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ ఇలాంటి ఏదో నా కొడుకులు బయటకు వచ్చి మళ్ళీ రెచ్చిపోకూడదు బయటకు వచ్చా నేను అనలేదు అంటాడు ఏ నేను ఎవడు చెప్పను రా అంటాడు లేకపోతే నేను క్షమాపణ అడగడం అదంతా అలా చేశారా అంటాడు అదంతా రికార్డ్ అంతా బయట రావాల్సిందే బయట పెట్టండి ఎందుకో ఆడి పరుగు గురించి మీరు ఎందుకు ఆలోచించాలి ఎవడింట్లో పరువు గురించి ఎవడింట్లో మహిళల గురించి ఆడు ఆలోచించినప్పుడు ఆడి పరువు గురించి పోలీసులు ఎందుకు ఆలోచిస్తారు నిలపరాదులు మేమేమో నరక ఏతను మేము అనిపిస్తే అంత దారుణమైన దరిద్రమైన ఇలాంటి వాళ్ళందరికీ మరి అంత సపర్యలు చేస్తే మాకు నచ్చట్లేదండి మాకు నచ్చట్లేదు దీంతోపాటు ఈయనొకడు ఎవరు పివి సునీల్ కుమార్ ఆయన అనే డేటా నేను నా మీద ఇది చేస్తే నేను ఎస్సీస్టే అట్రాసిటీ కేసు పెట్టేస్తాను ఎందుకు పెడేస్తావు ఎస్ఏఎస్టే అట్రాసిటీ కేసు నీ ఉద్యోగం నువ్వు తిన్నంగా చేసి ఉంటే నిన్ను ఎవరన్నా ఎందుకంటారు నీ మీద ఎవడన్నా ఎందుకు కేసు పెడతాడు చట్టానికి వ్యతిరేకంగా అధికార దుర్వినియోగం చేసి నువ్వు వెళ్ళి రాజు గారిని కూడా ఎత్తావు నువ్వు వెళ్ళి రాజేష్ నివాస్వామి మీద శ్రీకాకుళంలో కేసు ఎడిచి అక్కడికి పిలిపించి మా కారులు లాగేసుకుంటావు నీ మీద ఎవడన్నా కేసు పెడితే ఎస్ఎస్ అట్రాసిటీకి చట్టం పెడేత్తావా ఇంకే ఎంతమందిని బెదిరిస్తారా ఎలాగా మీలాటోళ్ళు వాళ్ళు కూడా ఎంత దిగజారు మాట్లాడటం వల్ల అట్రాసిటీ చట్టానికి విలువ కూడా పడిపోతుంది సమాజం ముందు మనంతా ఇదే డిస్కషన్ అప్పుడు ఈశ్వర్ కుమార్ కూడా ఎస్ఎస్టీ పెడుతున్నారంట ఆ ఎస్ఎస్టీ అట్రాలిటీ చట్టం అనేది బలహీనల కోసం ఏర్పాటు చేసిన చట్టం అది ఏ బలం లేక అణిచివేతకు గురయ్యే వాళ్ళు ఉపయోగించుకుంటారని పెట్టిన చట్టం అది అంతేగాని పదవుల కోసమో ప్రమోషన్ల కోసమో అధికార దుర్వినియోగం చేసేసి మనుషులను తీసుకొచ్చి లాకప్లో పెట్టి హింసించేసి మీ మీద కేసు పెడతానంటే అప్పుడు ఉపయోగించిన కాదు ఎస్ఎస్టీ అట్రాలిసిటీ చట్టం అప్పుడు పనికిరాదు అది దానికోసం కాదు ఆ చట్టం ఏర్పాటు చేస్తా నందిగాం సురేషు నందిగాం సురేష్ కూడా అలాగే వాడాడు జగన్ అన్న మామూలు వాడకం కాదు అయితే నందిగాం సురేష్ అంత నోటు తురుచు మాటలు మాట్లాడలేదు కానీ ఎక్కడనే కాకపోతే పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం కానీ లేకపోతే అమరావతి రైతులు ఆ నిరసన చేస్తున్న రైతుల మీద దౌర్జన్యం చేయటం మూడు రాజధానులు అక్కడికక్కడే మాకు మూడు రాజధానులు కావాలని క్యాంపులు ఏర్పాటు చేయటం బాబు చాలా చేశాడు మన నందిగాం సురేష్ కూడా